పవన ముక్తాసనంతో ఉదరకోశ వ్యాధుల నుంచి విముక్తి. పవన ముక్తాసనం అనేది సంస్కృత పదం, వాస్తవానికి మూడు పదాల మిశ్రమం. ఇందులో పవన అంటే వాయు లేదా గాలి, ముక్త అంటే విడుదల లేదా విసర్జన, ఆసనం అంటే యోగాలో శరీర స్థితి. ఈ మూడు పదాల కలయికే పవన ముక్తాసనం అంటారు. ఈ ఆసనం ద్వారా ఉదరము పేగుల్లోని అదనపు గాలి బయటికి వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆసనం వేయు పద్ధతి: నేలపై వెల్లకిలా పడుకోవాలి. మీ భుజాలు నేలపై విస్తారంగా పరచండి. అరచేతులు నేలవైపు ఉంచాలి. కాళ్లను మెల్లగా వెనక్కి మడచాలి. పాదాలు నేలను తాకేటట్లు ఉండాలి. తరువాత మెల్లగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి. ఈ స్థితి నుంచి ఆసనం కింద చర్యలు చేయండి. కాళ్లను పాదాలకు వ్యతిరేక దిశలో మడవాలి. మోకాళ్లను ఛాతి భాగం వైపు తీసుకురండి. అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి. భుజాలు తలభాగాన్ని నేలకు వ్యతిరేకంగా పైకి తీసుకురండి. మళ్లీ ఒక్కమారు అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి. తుంటి పిరుదలను మెల్లగా పైకి లేవనెత్తండి. మోకాళ్లను ఛాతికి మరింతగా దగ్గరగా తీసుకురండి. మోకాళ్లు పాదాలు సమేతంగా ఉండాలి, అయితే తల క్రిందకు దించరాదు. మడిచి ఉన్న మోకాళ్లు భుజాలను ఆలింగనం చేసుకునేలా ఉంచాలి. మోకాళ్లను ఛాతి భాగాన్ని హత్తుకునేలా చేయండి. ఈ స్థితిలో ఊపిరి బిగబట్టి 5 సెకండ్ల పాటు ఉంచాలి. గాలి వదులుతూ మెల్లగా ఆసనం నుండి అదే క్రమ పద్ధతిలో బయటకు రావాలి. భుజాలు తల కాళ్లను నేలకు తాకించి ఉపశమనం పొందాలి. ఇలా పలుమార్లు చేయాలి. ఈ ఆసనం ఎవరు చేయవచ్చు? వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఆసనం చేయవచ్చు. ఆసనం వలన ఉపయోగమేంటి? కడుపు ఉబ్బరంగా ఉండేవారికి ఈ ఆసనం ద్వారా విముక్తి లభిస్తుంది. ఉదరంలో నిర్బంధంగా ఉన్న అదనపు గాలి తక్షణం వెలుపలికి వస్తుంది. ఉదరకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.